రాజకీయాలు ఇంత దరిద్రంగా అయితాయి అని అయితే ఎప్పుడు అనుకోలేదన్న. వాస్తవంగా నేను చెప్తాను, ఈసారి నేను గెలిచుంటే మాత్రం నేను అసలు కంటెస్ట్ చేసేదాన్ని కాదన్న. మరి ఇంత అద్వాన్ని ఏం బ్లాక్మెయిల్ రాజకీయాలన్న, అసలు విలువలు లేవు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోవడము బలవంతంగా గవర్నమెంట్ అంటే అదే కదా. జనం మారనంత వరకు ఇప్పుడు ఛత్తీస్గఢ్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలన్న. ఎవరు తెచ్చుకున్నా కూడా దేశంలో ఛత్తీస్గఢ్ను ఆదర్శంగా తీసుకొని నాయకులైనా ప్రజలైనా తెచ్చుకున్నప్పుడే మళ్ళీ పాత రాజకీయాలు ఉంటాయన్న. చదువురాని వాళ్ళకు కూడా ఒక మార్పు అనేది అవసరము అనేది వాళ్ళకి వచ్చింది అక్కడ. యూనిటీ అనేది కూడా ముఖ్యం అన్న. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు లాస్ట్కి వచ్చేవరో సీఎం దాని మీద అంత ఫైట్ అయినా కూడా పని అయితే అందరు కలిసి చేస్తేనే కదా రోజు అక్కడ రిజల్ట్ వచ్చింది. అదే కర్ణాటక రేవంత్ రెడ్డిని మేము సపోర్ట్ చేస్తున్నాం, మీద వాళ్ళ కోపం. ఇప్పుడు కోపం ఏముందండి, అతను పిసిసి ప్రెసిడెంట్, మంచి ఇష్టమైనా ఇష్టం కాకపోయినా అతను పిసిసి ప్రెసిడెంట్ అంతే కదన్న. ఇంకా చెప్పాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో అతనే రెస్పాంది అతను వెళ్తేనే ఓ 10 మంది వస్తారు అతని మాట వింటారు. సరే అట్లా అని చెప్పి అతను ఏమో బ్రహ్మబోర్డులోంచి ఊడిపడ్డాడు, అతనికి చాలా గొప్పవాడని కాదు, బట్ ఆ మాత్రం కనీసం నడపగలిగేవాడు. నల్గొండ కాంగ్రెస్ వాళ్ళతో ఓపెన్గా చెప్తానా, మొత్తం తెలంగాణలో అంతటా ఎంతమంది తెలంగాణ సీఎం ఆస్పిరెంట్లు ఉన్నారు? ఒక నల్గొండలో అంత సీఎం ఆస్పిరెంట్లు ఉన్నారు. మరి అంత మొత్తం మీద కూడా తెలంగాణలో అది కదన్న. మీరు పదవులు ఉండి 8 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ కోరగబెట్టింది ఏంది? మన ఎమ్మెల్యేలను పంపించినాము, మనం అన్ని బై ఎలక్షన్లు ఓడిపోయినాము, అన్ని చేసినాము. కొత్త వ్యక్తి వచ్చి ఈరోజు పార్టీని బలోపేతం చేస్తా ఉంటే మనం సహకరించాలా? వెనుక నుంచి వెన్నుపోట్లు పట్టుకుంటూ రావాలా? ఇక ఇప్పటికీ కూడా బుద్ధి రాకపోతే మళ్ళీ వాళ్ళ చేతిలో మీరు అధికారం పెడితే ఇంక ఇంతటితో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టే కదా. ఈసారి అంతే ఇక మళ్ళీ కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి ఊరుకుంటాడు అంతే కదా. మిమ్మల్ని ఊరుకుంటాడా కదా.